మీరందరూ బాగున్నారని ఆశిస్తున్నాం. మీలో చాలామంది మన వీడియో కామెంట్స్లో ఈ మార్కెట్ కండిషన్స్ గురించి, వాలటిలిటీ గురించి మాట్లాడమని అడిగారు. వాళ్ళ విజ్ఞప్తి మేరకే ఈ వీడియో చేస్తున్నాం. దాంతోపాటు కొన్ని ముఖ్యమైన వార్తలను కూడా ఈ వీడియోలో కవర్ చేద్దాం. కాబట్టి ముందుకు వెళ్లే ముందు గుర్తుపెట్టుకోండి, ఈ వీడియోలో మేము చెప్పేదంతా కూడా మా అభిప్రాయం మాత్రమే, సలహా కాదు. సలహా కావాలంటే మాత్రం నిపుణులను సంప్రదించండి. ఇంకా మనం ఈ మార్కెట్ గురించి ఇప్పుడు మాట్లాడుకుంటే, ETF వస్తుంది, దాదాపు ఖరారు అయిపోయింది, అది 100% వస్తుంది. మేము కూడా మా వీడియోలో ఏం చెప్పాం, మాకు మార్చిలో వస్తుంది ETF అనిపించింది అని మేము చెప్పాం. అది తప్పైనప్పుడు కూడా మేము హ్యాపీగానే ఫీల్ అయ్యాం. కానీ చెప్తున్న పాయింట్ ఏంటి, ETF తప్పకుండా వస్తుంది, ఎందుకంటే కోర్ట్ రూలింగ్ తర్వాత SEC దగ్గర పెద్ద ఆప్షన్ లేదని మనం మాట్లాడుకున్నాం. అంటే ETF వచ్చేస్తుందని మనం మాట్లాడుకున్నాం. అలాంటప్పుడు ఆ ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో అవి ఆల్రెడీ ఆ ETF వస్తుంది అనే ఒక ఆప్టిమిజంని ఆ ప్రైజెస్లో ఆల్రెడీ ఇంక్లూడ్ చేసినట్టుగానే కనబడుతుంది మనకి. అయితే మీలో చాలామంది ఇంత ఒడిదుడుకులు ఎందుకు వస్తున్నాయి, ఈ ETF వచ్చిన తర్వాత ఎందుకు మార్కెట్ పడుతుందని చాలా భయాందోళనలు గురవుతున్నట్టుగా నాకు అనిపిస్తుంది. దానికి ఒకే విషయం మీకు చెప్తాను, అదేంటి, ఇప్పుడు కాయిన్ గెక్కో కానీ కాయిన్ మార్కెట్ క్యాప్ కానీ వెళ్ళి 1 ఇయర్ చార్ట్ని చూడండి. 1 ఇయర్ చార్ట్ చూస్తే మీకు అర్థమవుతుంది ఏంటి, బిట్కాయిన్ సంవత్సరం క్రితం 20-21 వేల మధ్యలోనే ఉంది, ఈరోజు 40-41 వేల మధ్యలో ఉంది. అంటే 100% రిటర్న్స్ ఇచ్చింది. ఇలా 100% రిటర్న్స్ వస్తే ఇది స్టాక్ మార్కెట్లో లేదంటే ట్రెడిషనల్ మార్కెట్లో పండుగ చేసుకుంటారు, సంక్రాంతి జరుపుకుంటారు. కానీ క్రిప్టోలో మనకు అలా కాదు కదా. క్రిప్టోలో మనం 1 రూపాయి పెడితే 10 రూపాయలు కావాలి, అది కూడా ఓవర్ నైట్ కావాలని ఒక ఆశతో ఉంటాం. అందులో తప్పులేదు, కానీ ఆ ఆశతో పాటు కొంచెం పేషెన్స్ కూడా అవసరం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే, ఈ మార్కెట్ పడిపోవడం ఇక్కడితో ఆగిపోయిందని నాకు అనిపించట్లేదు. నాకు తెలిసినంత మటుకు, అంటే ప్రీవియస్ బుల్ రన్స్ని లేదంటే ప్రీవియస్ చార్ట్స్ని చూసి, మీకు తెలుసు మేము చార్ట్స్ని కానీ ట్రేడింగ్ని కానీ చెయ్యము, ఎందుకంటే అవి మార్కెట్లో కండిషన్స్ మారుతుంటే అవి కూడా మారిపోతాయి. కాబట్టి అవి లాగింగ్ ఇండికేటర్స్గా నాకు అనిపిస్తాయి. కానీ చార్ట్స్ని నమ్ముకొని చాలామంది చాలా డబ్బులు సంపాదిస్తారు, వాళ్ళలో మేము లేం. మేము కేవలం ఒక మంచి ప్రాజెక్ట్స్ని రీసెర్చ్ చేసి అందులో డాలర్ కాస్ట్ యావరేజ్ చేసుకుంటూ మా దినసరి పనులు, అంటే మా ఉద్యోగాలు, మేము చేసుకునే దినసరి పనులు మేము చేసుకుంటూ వెళ్తుంటాం. ఎందుకంటే మేము క్రిప్టోని కూడా ఒక స్టాక్ మార్కెట్ కానీ ఒక రియల్ ఎస్టేట్ కానీ అలా ఒక పెట్టుబడి లాగానే చూసినా తప్ప గ్యాంబ్లింగ్గా కాదు. అదెందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు ఈ 41 వేల దగ్గర ఉన్న బిట్కాయిన్ నాకు తెలిసి 36 వేలు టచ్ అయ్యే అవకాశం కూడా ఉంది రానున్న వారాల్లో కానీ నెలల్లో కానీ. అరే ఆర్కే గారు 36 వేలు వస్తుందని చెప్తున్నారు కాబట్టి నేను 36 వేల వరకు వెయిట్ చేస్తాను అనుకుంటే అలా చేయకూడదు. ఎందుకంటే ఒక అసెట్, మీకు పెట్టుబడి పెట్టాలనుకుంటున్న అసెట్లో డాలర్ కాస్ట్ యావరేజ్ చేసుకోవడం అనేది మంచి ప్రాసెస్ అని మా అభిప్రాయం. కానీ ఒకవేళ ఈ బిట్కాయిన్ 36 వేల దగ్గర వచ్చినా 35 వేల దగ్గరకు వచ్చినా కూడా మాకు పెద్దగా ఇబ్బంది అనిపించదు. ఎందుకు అంటే మాకు తెలుసు ఇంకొక 2 ఏళ్ళ తర్వాత వెనక్కి చూస్తే ఈ 40 వేలు అనేది పెద్ద విషయం కాకుండా అనిపిస్తుంది మనకి. అప్పుడు ఏమనుకుంటాం, అరే 35 వేల దగ్గర పెట్టుబడి పెట్టాల్సింది, మిస్ అయిపోయామే అనిపిస్తుంది. ఇంకొక 5 ఏళ్ళ తర్వాత చూసుకుంటే 3 లక్షలు ఉంది అనుకుందాం బిట్కాయిన్, అరే అప్పట్లో 35 వేలు పడ్డప్పుడు నేను బాగా దాన్ని వదిలేశాను, అప్పుడు 35 వేలు పెట్టుంటే ఇప్పుడు నా డబ్బులు పదింతలు అవుతుండే అని అనిపిస్తుంది. బిట్కాయిన్లు ఎప్పుడు అలానే ఉంటుంది. ఎప్పుడే కానీ ఒక 2 ఇయర్ యావరేజ్ ఎప్పుడు చూసుకున్నా కూడా వెనక్కి చూసుకుంటే బిట్కాయిన్ పైకి వెళ్ళడమే మనం చూస్తున్నాం. మళ్ళీ ఇవన్నీ గ్యారంటీస్ కావు, కానీ ఈ మార్కెట్లో ఉండే ఒడుదుడుకుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. చాలామంది మన వీడియోస్ కింద కామెంట్స్ పెట్టేవాళ్ళు, ఏది క్రిప్టో మార్కెట్ నెగిటివ్ ఉంది లేదంటే మాకు లాసెస్ తెచ్చింది, ఇలా నెగిటివ్ కామెంట్స్ పెడుతున్న వాళ్ళ విషయంలో మాకు ఒకటి అర్థమైంది ఏంటి, వాళ్ళు ఈ మార్కెట్కి కొత్త అని అర్థమైంది. ఎందుకంటే ఈ మార్కెట్లో ఆల్రెడీ 1-2 బుల్ రన్స్ లేదంటే 1-2 బేర్ సైకిల్స్లో ఉన్న వాళ్ళు ఎవరు అలాంటి కామెంట్స్ పెట్టరు. వాళ్ళు వాళ్ళ పనులు చేసుకుంటూ వెళ్తుంటారు, డాలర్ కాస్ట్ యావరేజ్ చేసుకోవడం లేదంటే ట్రేడింగ్ చేసేవాళ్ళు ఇలాంటి ఒడుదుడుకుల్లో చాలా ఎక్కువ డబ్బులు సంపాదిస్తారు. ఇది ట్రేడింగ్ చేసేవాళ్ళు, లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు వాళ్ళ డాలర్ కాస్ట్ యావరేజ్ చేసుకుంటూ వెళ్తారు కాబట్టి ఇలాంటి మార్కెట్లు పడిపోయినప్పుడు వాళ్ళు ఎక్కువగా అక్యుములేట్ చేసే అవకాశాలు వాళ్ళకి దొరుకుతాయి. ఆ 2 విషయాలు ఇక్కడ, మిగతాదంతా నాయిజ్ అనే నాకు అనిపిస్తుంది. మీరు ఆ 2 స్ట్రాటజీల్లో ఏదో ఒక స్ట్రాటజీతో కంఫర్టబుల్ అవ్వకపోతే ఈ మార్కెట్ మీకు సరైనది కాదేమో అని నాకు అనిపిస్తుంది. ఉదాహరణకి ఇప్పుడు చూడండి, మార్కెట్ పడిపోతుంది పెరుగుతుంది అని మనం మాట్లాడుకున్నాం, కానీ ఎలాన్ మస్క్ లేదంటే వాల్ స్ట్రీట్ వాళ్ళు ఏం ఫోకస్ చేస్తున్నారు, ఎలాన్ మస్క్ ఆల్ ఇన్ యాప్, ఏది ట్విట్టర్ని ఒక ఎవ్రీథింగ్ యాప్ లాగా కన్వర్ట్ చేయడానికి అందులో క్రిప్టో పేమెంట్స్ని తప్పకుండా తీసుకొస్తామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఇది ఫోర్బ్స్లో వచ్చిన వార్త ఇది. అంటే బ్యాక్గ్రౌండ్లో ఈ బ్లాక్ చైన్ క్రిప్టో టెక్నాలజీలో జరగాల్సిన పనులు జరుగుతున్నాయి. ఈ యాసెట్ క్లాస్లో ఫిడెలిటీ, బ్లాక్ రాక్ లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ కూడా వచ్చాయి. అంటే ఈ యాసెట్ క్లాస్ పైన ఉన్న నమ్మకం, వాళ్ళు అరే మేము ETF తీసుకొచ్చిన వారానికి ధరలు ఎలా ఉంటాయి, 2 వారాలకు ధరలు ఎలా ఉంటాయని ఆలోచించి వచ్చిన వాళ్ళు కాదు. 2030లో ఎలా ఉండబోతుంది, 2035లో ఎలా ఉండబోతుంది అనే లాంగ్ టర్మ్ ఆలోచనలో వచ్చిన కంపెనీస్ అవన్నీ కూడా. కాబట్టి అలాంటి ఒక దీర్ఘకాలిక మనస్తత్వం కానీ ఇలాంటి ఒక ట్రేడింగ్ చేసే ఒక నాక్ కానీ లేకపోతే ఈ మార్కెట్ మీకు అంతగా సెట్ అవుతుందో లేదో మీరు చూసుకోండి. అదే వార్తల్లో కూడా అదేం చెప్తున్నారు,
మన ఫోర్బ్స్లో వచ్చిన వార్త ప్రకారం ఈ ట్విట్టర్లో ఆల్రెడీ ఇప్పటికే 15 రాష్ట్రాల్లో అమెరికాలో 15 రాష్ట్రాల్లో ట్విట్టర్కి అనుమతులు దొరికినట్టుగా, ఇది మనీ ట్రాన్స్మిట్ లైసెన్స్ అనుమతులు దొరికినట్టుగా, మిగతా స్టేట్స్లో కూడా అనుమతులు రాగానే వీళ్ళు ఒక ఆల్ ఇన్ యాప్, అంటే ఎవ్రీథింగ్ యాప్ని క్రిప్టో అనుసంధానంతో తీసుకొచ్చే అవకాశం ఉన్నట్టుగా ఇక్కడ వార్తలు చెప్తున్నారు మనకి. ఇప్పుడున్న బేర్ మార్కెట్లో ఇంకొన్ని అంశాలు కూడా జరిగాయి ఆబ్వియస్లీ. అదేంటి, ఒకటేమో జేమీ డైమన్ గారు ఆ డావోస్ ఇంటర్వ్యూలో, అలాగే కాంగ్రెస్ ముందు కూడా ఈ బిట్కాయిన్కి క్రిప్టోకి అసలు అవసరం లేదు, ఇది ఉట్టి కేవలం ఇల్లీగల్ పనులు చేసేవాళ్ళు లేదంటే డ్రగ్ మాఫియా ఇలాంటి వాళ్ళే వాడతారు కాబట్టి దీన్ని బ్యాన్ చేయాలని ఆయన ఒక వ్యాఖ్య చేయడం. దీంతోపాటు యూరోపియన్ పార్లమెంట్ ఒక యాంటీ మనీ లాండరింగ్ లేదంటే కౌంటర్ టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ లాస్ని యూజ్ చేస్తూ క్రిప్టోస్ కూడా ఆ చట్టాలు అమలు అవుతాయని చెప్పడం, అంటే దానివల్ల ఈ క్రిప్టో ఎంటిటీస్కి అన్నిటి కూడా ఎక్కువగా ఈ పేపర్ వర్క్ అనేది లేదంటే రిపోర్టింగ్ అనేది కష్టమయ్యే అవకాశాలు ఉన్నాయి, అది కూడా వచ్చింది, అది కూడా కొంచెం నెగిటివ్గానే వీళ్ళు చూస్తున్నారు. ఈ వార్తని మన రాయిటర్స్లో కవర్ చేశారు, ఈ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి, మీరు వెళ్ళి చదువుకోండి. అంటే ఆల్రెడీ నెగిటివ్ వైపు వెళ్తున్న మార్కెట్లోకి ఈ జేమీ డైమన్ చేసిన కామెంట్స్ కానీ లేదంటే యూరోప్లో వస్తున్న ఈ కఠిన ఆంక్షలు కానీ ఇవన్నీ కూడా ఇంకొంచెం నెగిటివిటీని పెంచాయని చెప్పుకోవచ్చు. దీంతోపాటు ప్రతి బుల్ మార్కెట్కి ముందు ఒక న్యూస్ వస్తుంది, అదేంటి, టెథర్, యూఎస్డి టెథర్ గురించి. యూఎస్డి టెథర్ వల్ల ఇదవుతుంది అదవుతుంది, ఫైనాన్షియల్ మార్కెట్స్ దెబ్బతింటున్నాయి, లేదంటే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్కి ఫండింగ్ వస్తుంది, లేదంటే దీనివల్ల మన యూఎస్ డాలర్కి దెబ్బ ఉంటుంది, ఇలాంటి ఎన్నో న్యూస్లు వస్తాయి. ఆ న్యూస్లు వస్తున్నాయంటే అర్థం ఏంటి, మనం బుల్ రన్కి అతి చేరువలో ఉన్నామనే ఒక ఆలోచన. అలా జరిగింది, అదే జరుగుతుందని చెప్పట్లేదు. ఇక్కడ చూడండి, ఈరోజు వైర్డ్లో స్టేబుల్ కాయిన్స్ వల్ల $40 బిలియన్ క్రైమ్ ట్రాన్సాక్షన్స్ జరిగాయని ఇక్కడ చెప్తున్నారు. కాకపోతే మీరు మొత్తం ఈ న్యూస్ని చదివితే మీకు అర్థమవుతుంది ఏంటి, ఆ టైటిల్ని అలా సెన్సేషనలైజ్ చేశారు కానీ న్యూస్లో ఏం చెప్తున్నారు, ఈ స్కామ్స్ని కూడా అందులో కవర్ చేస్తున్నారు అన్నమాట. అంటే స్కామ్స్ని కూడా ఈ క్రైమ్స్ కింద కవర్ చేస్తున్నారు. ఉదాహరణకి ముక్కు మొహం తెలియని ఒక ప్రాజెక్ట్ వస్తుంది, ఈ హైప్ వల్ల లేదంటే ట్విట్టర్లో మెసేజెస్ వల్ల అడ్వర్టైజ్మెంట్ వల్ల అది 0 నుంచి ఒక 200 మిలియన్ మార్కెట్ క్యాప్ వెళ్ళిపోయింది, 3 రోజుల తర్వాత మార్కెట్లో పడిపోయింది అనుకోండి, దాన్ని కూడా వాళ్ళు కౌంట్ చేస్తున్నారు ఆ 40 బిలియన్లో. కాబట్టి వీటన్నింటినీ జత చేసి ఈ క్రిప్టోలు $40 బిలియన్ స్కామ్స్లో, అంటే క్రిప్టో క్రైమ్లో పార్టిసిపేట్ చేసినట్టుగా ఇక్కడ చూపిస్తున్నారు. అంటే ఇవన్నీ కూడా మనం అంటాం కదా ఫియర్ అన్సర్టనిటీ డాట్ ఫడ్ అంటారు కదా, అలాంటి వార్తలు ఇప్పుడు చాలా ఎక్కువగా వస్తున్నాయి. ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి అంటే, మూలుగుతున్న నక్క పైన తాటి ముంచబడినట్టుగా, ఆల్రెడీ మెల్లిగా ధరలు పడుతున్న సమయంలో ఈ టఫర్ యూరోపియన్ రెగ్యులేషన్స్ కానీ లేదంటే ఈ స్టేబుల్ కాయిన్స్ ద్వారా ఈ టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ అవుతున్న వార్తలు కానీ ఇలాంటివన్నీ కూడా కొంచెం ఇంకొంచెం నెగిటివిటీని తీసుకొచ్చాయి. కాకపోతే మా దృష్టిలో ఇవన్నీ చాలా సహజం. ఈ మార్కెట్ ఇక్కడ నుంచి 3x 5x, అంటే బిట్కాయిన్ గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ, మీరు 1000 రూపాయలు పెడితే అది 5000 అవ్వాలి అంటే అది ముందుగా 400 అవుతుంది. అలాంటి ఒడిదుడుకులు తట్టుకున్న వాళ్ళకి ఆ 5000 ప్రాఫిట్ ఏదైతే వస్తుందో దానికి అర్హత లభిస్తుంది అన్నట్టుగా చెప్పుకోవచ్చు. అంటే ఇది ఈ మార్కెట్ చాలా వీక్ హార్ట్స్ అన్నింటినీ టెస్ట్ చేసి బయటకు పంపించేస్తుంది. కాబట్టి ఇలాంటి మార్కెట్ డౌన్ టైంలో మార్కెట్ని రీసెర్చ్ చేయండి. మీరు ఇంతకుముందు డాలర్ కాస్ట్ యావరేజ్ చేద్దాం అనుకోని చేయలేని ప్రాజెక్ట్స్ ఏదైనా ఉన్నాయా, అవి ఇంకా స్ట్రాంగ్గా ఉన్నాయా, ఆ టీమ్స్ ఇంకా పనిచేసినాయి అనుకోండి మార్కెట్లో పరిస్థితులు పక్కకు పెట్టేసి, అలాంటి వాటి పైన ఫోకస్ చేయండి. దీన్ని ఒక ఆపర్చునిటీగా తీసుకొని తప్ప ప్రతిసారి ధర 20% పడంగానే అయ్యో మొత్తం మార్కెట్ అంతమైపోయింది మా పెట్టుబడులు అనిపోయాయనే ఆలోచనలు పెట్టుకోకండి. ఎందుకంటే ఆ 20% అనేది నథింగ్ ఈ క్రిప్టో మార్కెట్లో, ఎందుకంటే పొద్దున 200% అని కూడా వస్తుంది కదా. సో రెండింటికి తయారుగా ఉండాలి. మనం ఈ వీడియోలో కవర్ చేసిన పాయింట్స్ అన్నీ కూడా ఆ వార్తలకు సంబంధించిన లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి, వెళ్ళి చదవండి. అలాగే మీకేమైనా క్వశ్చన్స్ ఉన్నా లేదంటే మీకేమైనా సందేహాలు ఉన్నా అవి మన టెలిగ్రామ్లో కూడా అడిగి తెలుసుకోండి, అలాగే కామెంట్స్లో కూడా అడగండి, మేము వాటిని రెస్పాండ్ చేయడానికి ట్రై చేస్తాం. అలాగే ఈ వీడియోస్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు కామెంట్ లైక్ షేర్ చేస్తే అది మన ఛానల్కి కూడా హెల్ప్ అవుతుంది. అలా చేస్తారని కోరుకుంటూ మనం ఇంకొక వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, తెలుగు క్రిప్టో డైలీ.